ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు మండలం విందూరు గ్రామంలో పొలాల మీదుగా వాగుకు అనుసంధానంగా ఉన్న కాలువను పూడ్చివేయడం పట్ల గ్రామస్తుల మధ్య వివాదం తలెత్తింది. దీంతో కొందరు గ్రామస్తులు కాలువ వద్ద ఆందోళనకు దిగారు. వర్షపు నీరు వాగులో కలిసేందుకు ఎన్నో ఏళ్లుగా ఉన్న కాలువను అధికారులే స్వయంగా దగ్గరుండి యంత్రాల ద్వారా పూడ్చివేయడం ఏమిటని కొందరు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలువను పూడ్చివేస్తే వర్షాకాలంలో వచ్చే వరద నీరు గ్రామాన్ని ముంచెత్తే ప్రమాదం ఉందని వాపోయారు. ఈ మేరకు గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాకు వినతి పత్రం కూడా అందజేయడం జరిగిందని స్థానికులు తెలిపారు. మరోవైపు ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న శివాయి భూమిలో ఆర్థిక కష్ట నష్టాలను ఓర్చి రెండేళ్ల క్రితం వేసిన బాగా పెరిగిన సవక మొక్కలను అధికారులే స్వయంగా దగ్గరుండి నిర్దాక్షిణ్యంగా యంత్రాలతో తొక్కించి వేశారని పల్లెపాటి భవానమ్మ కన్నీరు మున్నీరుగా విలపించింది. సబ్ కలెక్టర్ స్వయంగా గ్రామంలో పర్యటించి కాలువను పూడ్చకుండా చర్యలు తీసుకోవాలని, వరద నీటి ముంపు నుండి గ్రామాన్ని పరిరక్షించే దిశగా సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. సార్, నేను పల్లెపాటి భవానమ్మను మాట్లాడుతున్నాను. ఇందూరు గ్రామం, గూడూరు మండలం, తిరుపతి జిల్లా. గత 40 సంవత్సరాల నుంచి మేము సాగు కూడా చేసుకుంటున్నాం సార్. మేము శివాయి భూమి, మాకు ఎక్కడా పట్టా లేదు, సొంత భూమి లేదు. అది దాన్ని చేసుకుంటా దానికి ఉండనే మేము బతుకుంటున్నాం సార్. ఈరోజు అంటే అక్రమంగా ఎవరు సపోర్ట్ లేకుండా వాళ్ళు వచ్చి ఒక 1 సంవత్సరం నుంచి మమ్మల్ని కత్తిరి చేస్తున్నారు సార్. దానివల్ల మీరు ఏదైనా మాకు మంచి సపోర్ట్ చూసి మాకు ఏదైనా జాడు భూమి చూపించండి సార్. నోటి కాడు కూడు సార్, 1 సంవత్సరం రోజులు గడివడిగాను సార్. నేను 1 సంవత్సరం రోజులు నిలవకుండా ఎవరు లేని చూసి చెట్లు తోగడు పండే చెట్లు అన్నీ విరగదోసేశారు సార్. మేము ఎంఆర్ఆవును అడిగాము, అక్కడి నుంచి ఈఆర్ఆవును అడిగాము, సెక్రటరీని అడిగినాము. 1 సంవత్సరం టైం ఇచ్చుంటే మేము చెట్లు నరికేసుకొని దాని ఎమ్మిడికి బాగుంటా మేము వదులుకుంటామని చెప్పాను సార్. మమ్మల్ని కూడా కాదని, మమ్మల్ని ఎవరు లేని చూసి రోజు నా చెట్లని ఎరగదోసేసి జేజీ పెట్టి పనులు చేపిస్తూ ఉన్నారు సార్. మేము సౌకేసాం సార్. మాకు ఆ సౌక మీద పెట్టుకున్న పెట్టుబడి 75,000-80,000 అయిపోయింది సార్. కొక్కిలేరీలకి జేజీబులకి అన్నీ పెట్టి సదరం చేయించుకొని తోటలో బోర్ కూడా ఉంది, సర్వీర్ నెంబర్ అన్నీ ఉన్నాయి. 70,000 దాకా పెట్టుకొని ఉన్నాము. ఈరోజు మేము ఒక టైం అడిగింది, దానికి టైం లేకుండా వాళ్ళు సొంతంగా ఊళ్ళోళ్ళ మాటలు అన్నీ విని వాళ్ళకి ఆడ తీసుకొని విధంగా చేస్తూ ఉన్నారు సార్. అధికారుల దగ్గరుండి సర్పంచ్, సెక్రటరీ, ఈఆర్ఓ మొత్తం దగ్గరుండి వాళ్ళు చేపిస్తూ ఉన్నారు సార్. వాళ్ళు ఏం గామ్గా అయిపోయారు సార్. వీళ్ళు సపోర్ట్ చూసుకొని వాళ్ళందరూ వచ్చి చేస్తూ ఉన్నారు సార్. అది ఇచ్చాను సార్, ఈరోజు కూడా ఇచ్చేసి వచ్చాను సార్. ఈరోజు కూడా సబ్ కలెక్టర్కి ఈఆర్ఓ ఎంఆర్ఓ కాడకపోతే ఎంఆర్ఓ లేడు, సబ్ కలెక్టర్తో మాట్లాడుకొని కలెక్టర్ ఏరియా సార్ కాడ పంపించినా కూడా సార్ ఫోన్ చేసినా కూడా వాళ్ళు ఆపమన్నా కూడా ఆపలేదు సార్. జేజీబులు పెట్టి చేయిస్తూనే ఉన్నారు. మాకు న్యాయం చేయండి సార్. మాకు ఎవరు లేరు సార్, ఎక్కడ సుంటు భూమి లేదు. మేము బిడ్డలు కల్లా వాళ్ళని, మాకు దాని కష్టపదార్థం మీరు ఏది న్యాయం చేస్తారో చేయండి సార్. మాకు వాగు ఇప్పుడు మాకు తెలియదు, మా పెద్దలు పెద్దలు కళాంచుంది వాగు, అది పూడుస్తున్నారో పోయి అడిగితే మీరు ఇది పెబుతుంది, మీకు సంబంధం లేదు, మీ పట్టా ఉంటే చెప్పండి అని అడిగారు. నేను ఏంటంటే ఒక సుమారు 50 ఎకరాలు మునుగుడు వస్తుంది ఆ కాల పొడిస్తే. ఆ కాల గురించి అడగకపోతే మీరు ఆడో తెలుపుకోండి, ఇది మీకు సంబంధించిన కాలం కాదు, ఇది మీకు ఏముండదో కాలం చూసుకోండి అన్నారు అంతవరకు సార్. మా గ్రామానికి కూడా ఇప్పుడు అక్కడ ఇదంతా ఏమన్నా స్కూల్ అది అంతా తనుకోండి సార్. నీళ్ళు ఆ కాలం అది సార్. విందూరు గ్రామం, గూడూరు మండలం, తిరుపతి జిల్లా గ్రామస్థలం. ఇక్కడ ఒక వాగు 100 మంది కావాలని ఒక ఏట్లో పోయి వర్షపు నీళ్ళకి వాగు ఉంటే వాగు పూడుస్తున్నారు. మేము పోయి అడిగాము, వాళ్ళు ఏంటంటే మా ఇష్టం, మాకు అధికారులు పూడ్చుకోమని చెప్పారు. దానివల్ల ఏంటంటే ఈరోజు కొన్ని 100 ఎకరాల వరకు తూర్పుల కలుజుగా నుంచి నీళ్లు వానాకాలం నీళ్లు పారుదల ఉంది సార్. అది మామూలుగా వానాకాలం ఆ నీళ్ళన్నీ ఆ వాగు గుండా ఏట్లోకి పడి వెళ్తాయి. అట్లా అనేది ఈరోజు ఆపుకుంది, దానివల్ల 150 ఎకరాలు ముప్పుకు గురవుతాయి ఎలవకి. రెండోది ఏంటంటే పక్కన మైనార్టీ ముస్లిమ్స్ వీధి ఉంది, బుద్ధికి ఎలవ తాగడం వల్ల ఇళ్లలోకి వెళ్తాయి నీళ్లు. దాన్ని మీరు మేము అధికారుల దృష్టికి తీసుకుని కూడా పట్టించుకోవట్లేదు. ఎంఆర్ఓ గారు, ఈఆర్ఓ గారు, పంచాయతీ సెక్రటరీ వీళ్ళు విన్నవించుకున్న కూడా వీళ్ళు ఏంటంటే చూసి చూనట్టుగా వెళ్తూ ఉన్నారు. అసలు పట్టించుకోవట్లేదు, అసలు గ్రామంలోకి వచ్చి అసలు విషయం ఏంది, ప్రాబ్లం ఎక్కడ జరుగుతూ ఉంది, అసలు ఏం కావాలో వాళ్ళకి, ప్రజలకు, వాళ్ళు వచ్చిన కొంతమందికి ఏం కావాలని ఏం విచారించకుండానే వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఆర్డర్స్ ఇస్తూ వీళ్ళు కొంతమంది ఇక్కడ గ్రామంలో ఒక 2-3 ఏంటంటే వాంటెడ్గా కావాలని కొన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఆ దారి డొంకలు ఇవన్నీ బ్రహ్మాండంగా ఒక గ్యాస్ గూడెం మెయిన్ రోడ్లో నుంచి గ్యాస్ గూడెం దాకా శ్మశానం దావు పెట్టుకొని అవి ఎగ్గొట్టి ఇప్పుడు ఊళ్ళో నుంచి వేరే డొంక కావాలని చెప్పి దాన్ని క్రియేట్ చేసుకుంటూ దాన్ని దీన్ని చాలా క్రియేట్ చేస్తున్నారు. ఈరోజే మేము సబ్ కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 3 ఎకరాల 80 సెంట్లు శ్మశాన వాటి స్థలం ఉంది. దాంట్లో బీసీలకే కాకుండా ఎస్సీ ఎస్టీలకి మైనారిటీలకి అందరికీ తల ఉండే పొలాన్ని కేటాయించి
ఇవ్వమని చెప్పి కోరడం అయింది. ఈరోజు గ్రీవెన్స్లు ఇచ్చాము మేము, వినతి పత్రం ఇస్తూ స్వయంగా సబ్ కలెక్టర్ గారిని స్వయంగా వచ్చి అసలు ఇక్కడ వాగు దగ్గరకు స్వయంగా పరిశీలించి తగు నిర్ణయం మీరు ఏ విధంగా వాగును పూడ్చకుండా, వాగును పూడ్చేసిన ఏంటంటే వానాకాలం చాలా ముప్పు జరుగుతుంది, చాలా ఇబ్బందులు కూడా పైరు పెట్టలేము సార్. ఒక నెల రోజుల దాకా నీళ్లు పోయే అవకాశం లేదు. కాలువ పూడ్చకుండా వాగును పూడ్చకుండా మీరు స్వయంగా వచ్చి పరిశీలించి తగు న్యాయం చేయాల్సింది కోరుతున్నాం. ఆదిశంకరా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మ్యాక్ ఏ ప్లస్ ఎన్బిఏ అటానమస్ ఇన్స్టిట్యూషన్ ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ జేఎన్టీయు ఇయర్ రిజల్ట్స్ 10 ప్రతిభా అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఆల్ రిక్రూటర్స్ HCL ఎంఫసిస్ టాటా కాగ్నిజెంట్ CGI ఇన్ఫోసిస్ విప్రో మైండ్ ట్రీ ఇసుజు అబౌ 1000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్ బీటెక్ కోర్సెస్ CSE CSEAI CSEDE ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు బీబీఏ బీసీఏ బీఫార్మసీ EAP-SET, ISET code, SANK, Adishankara Group of Institutions, Guduru.